Dear students, already in the mundu manang class lo OR gate, AND gate, NOT gate avinni chepkunam. Tarvata De Morgan's first theorem, second theorem kuda chepkunam. Avi ayipoyina tarvata ippudu mana concept NAND gate. Ide NAND gate symbol, deeni gurinchi telusukundam. Ee NAND gate anedi AND gate, NOT gate ee renditi combination. So NAND gate is a combination of AND gate and NOT gate. దాని వల్ల దీని సింబల్ ని ఇలా రాస్తారు. ఇదంతా నేమో AND gate కాబట్టి ఇలా రాసాం మనం. చిన్న బబుల్ పెట్టాను చూసారా, ఇది దేనికోసం అంటే పక్కనే ఒక NOT gate కూడా ఉందని చెప్పడానికి అన్నమాట. సో ఇదంతా నేమో AND gate, ఇది బబుల్ ఏమో NOT gate కూడా ఉందని చెప్పడానికి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ A అనేది ఒక ఇన్పుట్, B అనేది ఒక ఇన్పుట్ కదా. ఈ రెండు ఇన్పుట్స్ AND గేట్ లో నుంచి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది. మళ్ళీ పక్కనే ఒక నాట్ గేట్ కూడా ఉంది కదా, అప్పుడు ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ అవుతుంది అన్నమాట. అంతేగా, సో ఏబి అనే రెండు ఇన్పుట్స్ని NAND గేట్లోకి పంపించినట్టయితే అవుట్పుట్ ఏమవుతుందంటే ఏ ఇంటూ బి హోల్ కాంప్లిమెంట్ అవుతుంది. ఎక్స్ అంటే అవుట్పుట్ కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ కాంప్లిమెంట్. అది దీని డెఫినేషన్ అనమాట NAND గేట్. ఇదేంటి అంటే దాని ఎలక్ట్రిక్ అనలాగ్. ఫస్ట్ ట్రూత్ టేబుల్ని అర్థం చేసుకొని తర్వాత దీనికి వద్దాం. ఇది దాని ట్రూత్ టేబుల్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ జీరో అనుకోండి, బి జీరో అనుకోండి, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ కాంప్లిమెంట్ కదా. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. జీరో ఇంటూ జీరో జీరో, కాంప్లిమెంట్ ఉంది కాబట్టి జీరో కాంప్లిమెంట్ వన్ అనమాట. అలా కాకుండా ఇది జీరో ఇది వన్ అనుకోండి, ఏ వచ్చి జీరో బి వన్, అప్పుడు జీరో ఇంటూ వన్ ఎంత, జీరో కదా, దానికి కాంప్లిమెంట్ చేస్తే వన్. అలానే ఇది వన్ జీరో అనుకో, వన్ ఇంటూ జీరో జీరో కదా, ఆ జీరోని కాంప్లిమెంట్ చేస్తే వన్. అలా కాకుండా ఏ వన్ బి వన్ అనుకోండి, వన్ ఇంటూ వన్ జీరో కదా, జీరో కాంప్లి సారీ వన్ ఇంటూ వన్ వన్ కదా, వన్ కాంప్లిమెంట్ అంటే జీరో. ఇలా మనం అవుట్పుట్స్ని కనుక్కోవచ్చు. ఓకేనా, ఈ ఇన్పుట్స్కి ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో మనము ఈ స్విచ్చెస్ని యూస్ చేసి కనుక్కుందాం. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, ఇది చూద్దాం. ఏ జీరో బి జీరో అయితే అవుట్పుట్ వన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇది ఒక బ్యాటరీ, ఇక్కడ రెండు స్విచ్చెస్ ఉన్నాయి ఏబి. మీకు తెలుసు స్విచ్ని క్లోజ్ చేస్తే వన్ అంటారని, స్విచ్ని ఓపెన్ చేస్తే జీరో అంటారని. ఇక్కడ ఒక బల్బ్ కూడా ఉంది, అదే అవుట్పుట్ ఎక్స్ అనమాట. బల్బ్ గ్లో అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది, బల్బ్ గ్లో కాకపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఓకేనా, ఇలా ఉన్నాయి అవి రెండు కూడా, అంటే బల్బుకు ఇవి ప్యారలల్గా ఉన్నాయి. మళ్ళీ ఈ స్విచ్చెస్ ఒకదానికోటి సిరీస్లో ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ మనం ఏం చేసాం, ట్రూత్ టేబుల్ చూద్దాం. ఫస్ట్ కేస్ అంటే ఏ జీరో బి జీరో అయితే అవుట్పుట్ వన్ అని రావాలి కదా మనకి. ఎలా అంటే ఈ ఏ అనే స్విచ్ని ఓపెన్ చేసి పెడదాం, బి అనే స్విచ్ని కూడా ఓపెన్ చేసి పెడదాం. అంటే ఇది ఏ జీరో అవుతుంది బి జీరో అవుతుంది. కరెంటు డెఫినెట్గా ఈ స్విచ్చెస్లో నుంచి పోలేదు, దారి లేదు కదా, అందుకని ఖచ్చితంగా కరెంటు ఈ బల్బులో నుంచి పాస్ అవ్వాల్సిందే, అందుకని బల్బు గ్లో అవుతుంది. అంటే ఎక్స్ ఎంత, వన్. సో ఏ జీరో అయినప్పుడు బి జీరో అయితే ఎక్స్ వన్ అనమాట. ఫస్ట్ కేస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఈసారి ఏ జీరో బి వన్ అయితే అవుట్పుట్ వన్ రావాలి. అంటే నేనేం చేశాను, ఏని ఓపెన్ చేసి పెట్టాను, సో ఏ జీరో, బీని క్లోజ్ చేశాను, అందువల్ల బి వన్. కరెంటు ఖచ్చితంగా ఇటు నుంచి రావడానికి లేదు కదా, ఎందుకంటే ఈ ఏ అనేది ఓపెన్ అయిందంటే ఇంకా దారి లేదు కదా అటు. అలాంటప్పుడు కరెంటు బల్బులో నుంచి వెళ్తుంది, బల్బు గ్లో అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనమాట. ఈసారి మన థర్డ్ కేసు చూద్దాం. ఏ వన్ బి జీరో, ఏని క్లోజ్ చేద్దాం, అప్పుడు ఏ వన్, బిని ఓపెన్ చేద్దాం, అంటే బి జీరో. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఓపెన్ అయినా కూడా కరెంటు ఇటు రాదు కదా, పాస్ కాదు కదా, అందుకని ఖచ్చితంగా కరెంటు ఇలా బల్బులో నుంచి వెళ్తుంది, బల్బు గ్లో అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్. లాస్ట్ కేసు ఏంటంటే ఏ వన్ బి వన్ అయితే అవుట్పుట్ జీరో. ఎలా, రెండింటిని క్లోజ్ చేసాం, అప్పుడు ఏ వన్ బి వన్ అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు వన్, బి ఈజ్ ఈక్వల్ టు వన్, కరెంటు ఇటే పాస్ అయిపోతుంది,
ఆ పాత్లోకి అసలు కరెంట్ వెళ్ళదు. మీకు తెలుసు కదా కరెంట్ ఎప్పుడు కూడా లో రెసిస్టెన్స్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటుందని. అందువల్ల కరెంట్ అంతా ఇలా స్విచ్చెస్లో నుంచి వెళ్ళిపోతుంది నెగటివ్ టెర్మినల్కి. కరెంట్ అసలు బల్బులోకి పాస్ కాదు, బల్బు గ్లో కాదు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలా ఇది ఈ ట్రూత్ టేబుల్ని మనం ఈ ఎలక్ట్రిక్ స్విచ్చెస్ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇది నాండ్ గేట్ సింబల్. ఇది యాండ్ గేట్, పక్కనే ఈ బబుల్ వచ్చేసి నాట్ గేట్. ఏబీలు ఇన్పుట్స్ అయితే అవుట్పుట్ ఏ డాట్ బి హోల్ కాంప్లిమెంట్. సరే, ఇలా అయినా రాయొచ్చు మనం. ఈ నాండ్ గేట్ అనేది ఒక యూనివర్సల్ గేట్ అనమాట. ఎందుకనంటే మన దగ్గర కనుక నాండ్ గేట్ ఉన్నట్టయితే దీని నుంచి మనం యాండ్ గేట్ కానీ ఆర్ గేట్ కానీ నాట్ గేట్ కానీ దేన్నైనా మనం అప్టైన్ చేయొచ్చు. సో మన దగ్గర ఇది ఉంటే మిగతా అన్ని గేట్స్ ఉన్నట్టే. సో నాండ్ గేట్ ఈజ్ ఏ యూనివర్సల్ గేట్. ఎలానో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నాండ్ గేట్ కదా, ఈ బబుల్ కనిపిస్తుంది కదా, నాండ్ గేట్ ఇది. ఇక్కడ ఏం చేశానంటే నేను రెండు ఇన్పుట్స్ని కలిపేశా, రెండు ఇన్పుట్స్ని కలిపేశా. అంటే ఫస్ట్ ఇన్పుట్ ఏనే, సెకండ్ ఇన్పుట్ కూడా ఏనే, అంతే కదా కలిపేస్తే. అప్పుడు అవుట్పుట్ ఏంటి డెఫినేషన్ ప్రకారం? మీకు తెలుసు కదా ఏ డాట్ బి హోల్ కాంప్లిమెంట్ కదా. ఇక్కడ ఏ డాట్ ఏ హోల్ కాంప్లిమెంట్. ఏ డాట్ ఏ అంటే ఏంటి? ఏ కదా, ఏ కాంప్లిమెంట్. అంటే అర్థం ఏంటి? నువ్వు లోపలికి ఏ అనే ఇన్పుట్ని పంపిస్తే బయటికి ఏమొచ్చింది? ఏ కాంప్లిమెంట్ అనే అవుట్పుట్ వచ్చింది. అంటే ఇది కాస్త ఒక నాట్ గేట్ లాగా పనిచేసింది. ఇదేగా నాట్ గేట్. ఏ అనే ఇన్పుట్ని పంపిస్తే ఏ కాంప్లిమెంట్ అనే అవుట్పుట్ వచ్చేది నాట్ గేట్లోనే కదా. అంటే సింపుల్గా ఏం చేయలేం మనం, ఈ నాండ్ గేట్లో రెండు ఇన్పుట్స్ని కలిపేసినట్టయితే ఆ నాండ్ గేట్ కాస్త ఒక నాట్ గేట్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఒక యాండ్ గేట్ ఎలా సంపాదించాలి? యాండ్ గేట్ ఎలా తయారు చేయాలంటే చూడండి, ఫస్ట్ రెండు నాండ్ గేట్స్ని ఇలా సిరీస్లో కనెక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏబి అనే ఇన్పుట్స్ని ఫస్ట్ నాండ్ గేట్లోకి పంపిస్తే ఏమవుతాయి? ఏ డాట్ బి హోల్ కాంప్లిమెంట్ అవుతుందని మీకు తెలుసు, డెఫినేషన్ అదే. రెండో నాండ్ గేట్కి ఇది ఇన్పుట్ అన్నమాట. అప్పుడు అవుట్పుట్ ఏంటి? దీనికి ఇది ఫస్ట్ కేసు లాగా కాంప్లిమెంట్ అవుతుంది కదా. ఏ డాట్ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అవుతుంది. సో ఏ డాట్ బి బయటకు వచ్చేస్తుంది. అంటే అర్థమేంటి? ఏబి అనే రెండు ఇన్పుట్స్ని లోపలికి పంపిస్తే బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఏ ఇంటూ బి. అంటే ఇది దేనిలాగా పనిచేసినట్టు? యాండ్ గేట్ లాగా పనిచేసినట్టు. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, జాగ్రత్తగా చూడండి. మనకు యాండ్ గేట్ కావాలి, అంటే రెండు నాండ్ గేట్స్ని సిరీస్లో కనెక్ట్ చేయండి. ఏబి అనే రెండు ఇన్పుట్స్ని పంపించినప్పుడు మొదటి నాండ్ గేట్లో నుంచి బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ కదా. అది రెండో నాండ్ గేట్కి ఇన్పుట్ కదా. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? ఏ ఇంటూ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అవుతుంది, అంటే ఏ ఇంటూ బి. సో ఇలా ఉన్నప్పుడు అది ఒక యాండ్ గేట్. ఇంకా మరి ఆర్ గేట్ ఎలా రావాలి చూడండి. ఫస్ట్ ఇదొక నాండ్ గేట్ కదా, దీంట్లో రెండు ఇన్పుట్స్ని కలిపేశాం కదా. అప్పుడు అవుట్పుట్ ఏ కాంప్లిమెంట్ అని మీకు తెలుసు, ఇక్కడ ఉంది కదా. అలానే రెండో దాంట్లో కూడా రెండు ఇన్పుట్స్ని కలిపేశాం కదా. అప్పుడు అవుట్పుట్ ఏంటి? బి కాంప్లిమెంట్. ఈ రెండు అవుట్పుట్స్ను తర్వాత ఇంకొక నాండ్ గేట్లోకి ఇన్పుట్స్గా పంపించాం. అప్పుడు దీని అవుట్పుట్ ఏంటి అంటే మీకు తెలుసుగా డెఫినేషన్ నుంచి, ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. డి మోర్గాన్స్ థీరం, ఫస్ట్ థీరం నుంచి దాని ఆన్సర్ ఎంత అంటే ఏ ప్లస్ బి. సో నీకేమొచ్చినట్టు, ఏ అనే ఇన్పుట్ బి అనే ఇన్పుట్ని ఇలా మూడు నాండ్ గేట్స్లోకి పంపిస్తే అవుట్పుట్ ఏంటి అంటే ఏ ప్లస్ బి. అంటే ఖచ్చితంగా ఇది ఒక ఆర్ గేట్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఏ కాంప్లిమెంట్ ఇంటూ బి కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అని తెలియాలి. అందుకే మనం దీనికి ముందు డి మోర్గాన్స్ థీరమ్స్ని చెప్పుకున్నది అందుకే అనమాట. సో ఇలా మన దగ్గర ఒక్క నాండ్ గేట్ కనుక ఉన్నట్టయితే, అంటే నాండ్ గేట్ దాని నుంచి మనం నాట్ గేట్నైనా యాండ్ గేట్నైనా ఆర్ గేట్నైనా అప్టైన్ చేయొచ్చు. సో నాండ్ గేట్ ఈజ్ ఏ యూనివర్సల్ గేట్. ఓకే, రైట్.